ఈరోజు సండే సో నెక్స్ట్ వీక్ ఏం తినాలా అని మేమిద్దరం ప్లాన్ చేసుకోవడానికి కూర్చున్నాము. అది ఎలా చేస్తాము అనేది మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాము. ఇద్దరం ఇంట్లోనే ఉంటాం కదా, వర్క్ ఫ్రమ్ హోమ్. కొన్ని రోజులు అభి ఆఫీస్కి వెళ్తుంది, 2 డేస్. సో మావి కొంచెం క్యాలెండర్స్ ప్రిడిక్టబుల్గా ఉంటాయి, ఏమేమి మీటింగ్స్ ఉంటాయో నెక్స్ట్ వీక్. సో ఇప్పుడు ఎలా చేయాలి, ప్లానింగ్ ఏంటి, అసలు ప్లానింగ్ ఎలా చేస్తాం అభి, ఏం కావాలి అసలు ముందు ప్లానింగ్ చేయాలంటే? మనం ముందు ప్లానింగ్ చేయాలంటే అసలు ఏమున్నాయా అని చూసుకోవాలి. గుర్తున్నాయా ఏమున్నాయా? షాపింగ్ చేసాం కానీ చాలా దండిగానే చేసాము, కానీ ఏమున్నాయో తెలియదు. సో ఒకసారి వెళ్ళి చూడాలి. ఓకే, వెళ్ళి అయితే చూడు, చూసిరా ఫ్రిడ్జ్. ఓకే, టమాటోస్ దండిగా ఉన్నాయి. అయితే సూపు తాగాలని లేదు. ఓకే, అది నెక్స్ట్ వీక్ ఏమవుతుంది? ఫ్రైడే దాకా ప్లాన్ చేద్దామా ఫస్ట్? ఫ్రైడే దాకా, ఎందుకంటే వీకెండ్లో ఏం చేస్తామో ఇప్పుడే తెలియదు కాబట్టి. సో ప్రస్తుతానికి 5 డేస్, ఎందుకంటే మేమిద్దరము వర్క్ చేసేటప్పుడు ఎవరు ఏం చేయాలా అని ఆలోచించకుండా ఇది రెడీగా ఉంటుందన్నమాట. అలానే ఎవరు చేస్తున్నారనేది కూడా ఉంటుంది, సో మా ఇద్దరు తెలిసిపోతుంది అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ ఫస్ట్. ఓకే, అవకాడో ఉంది ఫస్ట్. అవకాడో పిండి వేసాము కానీ అది అవ్వదు కదా, అది వెన్స్డేకి, ఎందుకంటే రేపు మిక్సీలో వేస్తే ట్యూస్డేకి కొంచెం ఫర్మెంట్ అవుతుంది. రేపు బ్రెడ్ అవకాడో, అవకాడో వస్తుంది అండి. ఉన్నాయి ఉన్నాయి, 4 ఉన్నాయి గుర్తుంది నాకు. అవకాడో పెట్టుకుందామా, లేదా అవకాడో ఎగ్, అవకాడో యోగర్ట్ అట్లా? బ్రెడ్ అవకాడో, యా ట్యూస్డే కూడా బ్రెడ్ అవకాడో తినవచ్చు. వెన్స్డేకి దోశ, నెక్స్ట్ ఎక్కడ దోశ వస్తుంది? దోశకి పచ్చడి చేసుకుందామా? ఎర్రకారం, ఎర్రకారం. ఓకే, అంటే టొమాటోలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా. ఓ యాక్చువల్గా ఎగ్ ప్లాంట్ ఉంది, ఎగ్ ప్లాంట్ టమాటా ఎగ్ ప్లాంట్ చేసుకుందామా? పచ్చడి, ఎర్రకారము రెండు చేసుకుందాం, ఒకటి చాలా టమాటా వంకాయ చట్నీ రెండు చేసుకుందాం. అంటే మనం తినేది రెండు దోశలు అని అవసరం అంటా? సరే, ఎర్రకారం తీసేసి అది వాడేసేయచ్చు. నెక్స్ట్ ఎక్కడ అదేనా? అక్కడ లేదు, దోశపిండి వస్తుంది. దోశపిండి వస్తుంది, మళ్ళీ ఇంకెప్పుడు తింటాం? తినేద్దాం. దోశ చట్నీ వేరే చేసుకుందాం, కొంచెమే చేసుకుందాం, ఒక రెండు టమాటాలు ఒక వంకాయ లాగా. అంటే మళ్ళీ నేను చేస్తాను కదా, మళ్ళీ టైం ఏముంది, నేను చేస్తాను దోశను. ఇంక వేరే చట్నీ ఏదైనా చేసుకుందాం, లైక్ పప్పులు, పప్పులతోనో వేసనకు. సరే, ఎర్రకారం చేసుకుందాం. అయితే ఈరోజు చట్నీ నేను చేసేస్తాను, ఎర్రకారం నువ్వు చెయ్యి, దోశ నువ్వే వేస్తాను. నేను దోశ నువ్వే కాదు బాగా వేసేది. ఫ్రైడేకి బ్రేక్ఫాస్ట్ తోఫూది ఉంది, తోఫూది అన్న అప్పుడు ఎగ్స్ చేసుకుందాం. ఎగ్స్ ఒక్కటేనా? ఎగ్స్ అని అవకాడో, అవకాడో అప్పటిదాకా రానివ్వకుండా ఈ రెండు రోజుల్లోనే అవ చేసేద్దాం మొత్తం. ఫోరే అది తింటా అసలు తినేస్తాను, ఫినిష్ చేస్తాను అప్పటిదాకా వద్దులే. సో రేపు ఆఫీస్కి వెళ్ళావు కదా, సో ఇంట్లోనే లంచ్ ఏంటి ఏమనుకుందాము? వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి. ఓకే, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు. వంకాయ చేసామంటా నన్ను? ఓ, ఆ పప్పులు పడేసా? ఓకే, వంకాయ. రోటీతో తింటావా, రైస్తో తింటావా నువ్వు? రైస్. రైసా, ప్లస్ రైస్. ఓకే, నైస్. నైట్కి? నైట్కి యాక్చువల్గా నా క్యాలెండర్ చూసుకుంటావా? క్యాలీఫ్లవర్ కూడా ఉంది, క్యాలీఫ్లవర్ తినేయాలి. క్యాలీఫ్లవర్ లేదు అనుకుంటా? ఉంది ఉంది, క్యాలీఫ్లవర్ ఉంది, ఫుల్ క్యాలీఫ్లవర్ తీసుకెళ్ళలేదు, ఫుల్ క్యాలీఫ్లవర్. సో కావాలంటే క్యాలీఫ్లవర్ రైస్ కూడా చేసుకోవచ్చు ట్యూస్డే. ఎలాగో పెప్పర్స్ ఉన్నాయి, మష్రూమ్స్ ఉన్నాయి, ఉండవా? అయితే రేపు చేసుకుందామా వంకాయ, ఎలాగో రాత్రికి చేసుకోవచ్చు కావాల్సిన వెజిటబుల్స్. పెప్పర్స్ ఉన్నాయి, మష్రూమ్స్, క్యారెట్స్ ఉన్నాయి, చాలే పెప్పర్స్.
క్యాల్ఫర్ రైస్ అని పెట్టేస్తాను నీకు అర్థమైంది కొద్దిగా. ఈవినింగ్ కాల్స్ అంటే మనం వంకాయ చేసుకోవచ్చు నీకు మీటింగ్ లేకపోతే. నేను చేస్తాను వంకాయ. సరే రెండు నువ్వే చేస్తా. వంకాయ పప్పుల పొడి చపాతి చేసుకున్నాము, రైస్ చేసుకున్నాము. రైస్ ఎలాగో పొద్దున కొంచెం ఎక్కువ పెట్టుకుంటే నేను కొంచెం రైస్ ఒక చపాతి. అసలు రైస్ ఎప్పుడు చేస్తున్నాం పొద్దున చేయట్లేదు కదా. యా కరెక్టే. ఓకే యా అంటే వంకాయ చేసినప్పుడు నేను ఒక గ్లాస్ అయినా వండుకుంటాలి, టేస్ట్ బాగుంటుంది, నేను తిందాం అనుకుంటున్నాను. ఒక చపాతి చేసేసుకుని నేను తింటాను. అది ట్యూస్డే మధ్యాహ్నం నాకేం అక్కర్లేదు. ఓకే నువ్వేం చేసుకుంటావు? యాక్చువల్గా అరటికాయ ఉంది కదా, అరటికాయ పచ్చడి చేసుకుంటాను నేను. అరటికాయ పచ్చడి నేను ఇప్పుడు తిన్నాను. నువ్వు టేస్ట్ చూడు, సాయంత్రానికి ఉంటుంది ఫుల్ అరటికాయ కదా. బంగాళాదుంప కూర కూడా ఉంది. పొటాటోస్ ఫినిష్ చేసేస్తాను నువ్వు ఎన్ని వస్తాయి. డిన్నర్ ఎగ్, ఎగ్స్ ఉన్నాయి, టొమాటోస్ ఉన్నాయి, మళ్ళీ పెప్పర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. నేను గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ తెచ్చాను. ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అంటే చేసుకుందాం, రైస్ టూ మచ్ అనుకుంటే ఇంకేమన్నా చేసుకోవచ్చు నీ ఇష్టం. ఎగ్ పుల్స్ చపాతీలు తిన్నాం, తిన్నాం. ఎగ్ రైస్ కావాలి నెక్స్ట్ డే పెట్టుకో, నాకు కొంచెం ఎక్కువ చేస్తే నేను ట్యూస్డే వర్క్ వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను. అదే వెన్స్డే ఆఫ్టర్నూన్ ఇంట్లోనే ఉంటాం కదా, ఏం తిందాము? టోఫు ఉంది, టొమాటో చిక్కుడుకాయ చేసుకోవచ్చు. టొమాటోస్ అయిపోతాయి అప్పుడు. చిక్కుడుకాయలు లేవు, ఉన్నాయి టొమాటో బీన్స్. అవి చిక్కుడుకాయలు కాదు, అవి అవే బీన్స్ తో చేయొచ్చు. టొమాటో బీన్స్ కాసినంటే, టొమాటో బీన్స్ నేను చేశాను అనుకో, అది నువ్వు రోటీతో అయినా తినచ్చు, రైస్ తో అయినా తినచ్చు. ఏంటి నేనైతే రైస్ తో తిందాం అనుకుంటున్నా, కానీ రాత్రి రైస్ ఏమైనా అనుకుంటే నువ్వు చపాతి చేసుకుందావు అంటే ఆల్రెడీ చపాతి ఈవినింగ్ బ్యాడ్మింటన్ వెళ్తాను, సో లేట్ తింటాను. అంటే నాకు చేయడం కుదరదు. ఓకే సో థర్స్డే మధ్యాహ్నం నేను ఒక్కడే ఉంటాను కదా, సో క్యాలీఫ్లవర్ అయిపోయింది. ఫ్రైడ్ రైస్ క్యాబేజ్ కూడా వేస్తాను, సో అక్కడ క్యాబేజ్, ఎగ్ రై, ఎగ్ కొన్ని కదులుతూ ఉంటాయి. లేడీ ఫింగర్ కాదంటే, నువ్వు డిన్నర్ అప్పుడు రసం చేసేస్తే రసం ఉంటుంది ఆ టూ డేస్కి. సో వెన్స్ ఇక్కడ పెట్టేసే రసం అని ఓకే, ఆ రోజు పెట్టేసే. ఈవినింగ్ ఏం తింటావు? నూడిల్స్ ఏమన్నా చేయనా? మనం చేసుకుంటాం కదా ఫ్రైడ్ నూడిల్స్ లాగా, సేమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగే వస్తుంది టేస్ట్ ఆల్మోస్ట్. ఎగ్ నూడిల్స్ నువ్వు తెచ్చుకున్న సాసెస్ అన్నీ అయిపోయి. చికెన్ ఏమన్నా చేసుకుందామా ఎప్పుడైనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ లో చికెన్ కూడా యాడ్ చేసుకో, చిన్నవి చికెన్, ఇక్కడ ఇక్కడ చికెన్ ఒకటి చిన్న చిన్నవి యాడ్ చేయనా? ఓకే పెట్టు, ముందు తీయాలంటే. చిన్న చికెన్ క్యూబ్స్ లాగా కట్ చేసి చేసుకుందాం అయితే. చికెన్ క్యూబ్స్ ఓకే, చాలా వెజ్జెస్ ఉన్నాయి, చికెన్ ఉంది. మనం టోఫు ఇప్పటిదాకా చేయలేదు, టోఫు తోస్తా ఉన్నాం. సరే కొంచెం బ్రేక్ఫాస్ట్లో టోఫు కొంచెం 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 తాగేటట్టు చూసుకోవాలి, తినేటట్టు చూసుకోవాలి. ఏదో రోజు అక్కర్లేదు, ఒకే రోజు తిన్నా బెటర్, ఎందుకంటే అది ఓపెన్ చేసినాక మళ్ళీ పాడైపోతారు తొందర తినకపోతే. వెజిటేబుల్స్ చేసుకోవచ్చు. ఓ అవును, గ్రీన్ కర్రీ. ఓకే గ్రీన్ కర్రీ కాదు, ఈ ఎగ్ నూడిల్స్ పల్ ట్రై కర్రీ ఇక్కడ చేసుకున్నామా? ఓకే జస్ట్ యూ కెన్ పుట్ ఎయిర్ ఎస్ఎస్ యు డోంట్ నీడ్ టు డు దట్. ఎగ్ నూడిల్స్ మధ్యాహ్నం చేసేసుకున్నాం. ఇంకా గ్రీన్ కర్రీ మామూలుగా ఒకసారి చేస్తే చాలా వచ్చేస్తుంది రాత్రికి కూడా, గ్రీన్ కర్రీ తినేయచ్చు రాత్రికి కూడా. ఓ కాదు కదా గ్రీన్ కర్రీ, అందుకనే చూసారా అంటే గ్రీన్ కర్రీ ఇక్కడ తినేసి మధ్యాహ్నం గ్రీన్ కర్రీ తీసి ఎగ్ నూడిల్స్ ఈవినింగ్ చేసుకోవచ్చు. ఓకే సో బేసిక్గా ఇది ఒక మెటా అంటావా? నువ్వు అసలు ఎవరెవరు ఏం చేస్తున్నారని టాలీ చేద్దాం. అంటే ఎక్కువ నువ్వు నేను ఉండకూడదు కదా, కౌంట్ ఏంటి? ఇంకా ఉంటుంది ఎన్నిసార్లు చేసుకో. సో
అదే అండి ప్లానింగ్ మొత్తానికి చాలా టైం పట్టినా ఇప్పుడు ఏం చేయాలో ఎగ్జాక్ట్ గా తెలుసు మాకు, ఏం చేయాలి ఎవరు చేయాలో కూడా తెలుసు. కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అనమాట, ఎందుకంటే లేచిన వెంటనే ఇచ్చాలా చేయాలా అని ఆలోచించకుండా. సో ఇప్పుడు క్లారిటీగా వచ్చేసింది. సో నెక్స్ట్ వీక్ మా ఫుడ్ ప్లాన్ ఇది. ఫుడ్ చేసిన వీడియోలు కూడా చూపిస్తావా? మనం అంతా కానీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో జస్ట్ ఫోటోస్ లాగా అన్ని కంపైల్ చేసేసి చూపిస్తాము. అసలు ఈ ఫుడ్ అనుకునింది తిన్నామా లేదంటే వేరే తిన్నాను, ఎందుకంటే మధ్య మధ్యలో ఒళ్ళు బతుకం వేసినప్పుడు ఒక్కొక్కసారి బయటనో లేదంటే నిన్నదో ఎక్కువ చేసుకుంటే అదే తింటూ ఉంటాం. యాక్చువల్గా జ్యూసులు యాడ్ చేయాల్సింది. నేను జ్యూసులు చేసుకుంటా కదా మార్నింగ్, క్యారెట్ అవి అవసరమా చేయటము, బట్ లైక్ యా క్యారెట్ జ్యూస్ అవి రోజు ఏదో తాగాలి. సో నేను యాడ్ చేసుకుంటాను. పర్ఫెక్ట్. ఓకే సరే అండి, బాయ్ బాయ్.